తుఫాన్ దెబ్బకు అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుఫాన్ ప్రభావానికి ద్వారకా సోమనాథ్ ఆలయాలను మూసివేశారు. ద్వారకా ఆలయ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. కచ్ జిల్లా జకావ్ రేవు సమీపంలో తుఫాను కేంద్రీకృతమైంది. తీవ్ర రూపం దాల్చిన బిపర్జాయ్ దాటికి ముంబై సముద్రమంతా అల్లకల్లోలంగా ఉంది. సముద్రం నుంచి నీరు బయటకు పొర్లి వస్తోంది. తీవ్రమైన ఈదురుగాలులు వస్తున్నాయి. వాతావరణ శాఖ ఊహించినట్టుగానే తుఫాన్ తీవ్రతరమైంది. కచ్ వైపు బిపర్జాయ్ తుఫాన్ దూసుకొస్తుండటంతో 9 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బిపర్జాయ్ తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. తీవ్ర తుఫానుగా మారిన బిపర్జాయ్ బీభత్సాన్ని సృష్టిస్తోంది. తుఫాన్ కారణంగా గుజరాత్ అల్లకల్లోలంగా మారింది. తుఫాన్ ఎదుర్కోవడానికి సహాయక కార్యక్రమాలకు సిద్ధంగా ఉండాలని త్రివిధ దళాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదేశించారు. మరోవైపు సిబ్బంది సన్నద్ధతపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బిపర్జాయ్ తుఫాన్ ప్రభావంతో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో అరేబియా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. రాకాసి అలలు తీరం వద్ద ఎగిసిపడుతున్నాయి. బిపర్జాయ్ తుఫాను ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంతం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ద్వారకా, కచ్, సౌరాష్ట్ర, రాజ్కోట్, జామ్నగర్, పోర్బందర్, గిర్ సోమనాథ్, జున్గఢ్ ఏరియాల్లో వానలు పడుతున్నాయి. 54 తాలూకాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ వర్షపాతం 6 సెంటీమీటర్లుగా ఉంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 100,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.